దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఒక రకంగా ఇది ప్రజలకు షాక్ అనే చెప్పాలి. అయితే జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది అనేది ఏంటి అంటే దీపావళి సమయంలో దీపావళి టపాసులు ఎప్పుడు కాల్చాలి ఏ సమయంలో కాల్చాలి అనే దానికి సంబంధించి ఒక నిబంధనను తెర మీద తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో టపాసులు పెద్ద ఎత్తున గనుక కాలిస్తే వాయు కాలుష్యంతో పాటు కరోనా వైరస్ వ్యాప్తికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ టపాసుల్ని ఈ బాణాసంచాన్ని కాల్చే దీపావళి అనేది రాత్రి వేళలో కేవలం 2 గంటలు మాత్రమే కాల్చేందుకు అనుమతిచ్చింది ప్రభుత్వం. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ఈ 2 గంటల్లోనే కాల్చాలి. అంతకు ముందు కాల్చకూడదు, ఆ తర్వాత కాల్చకూడదు. ఖచ్చితంగా ఇదే నేపథ్యంలో గ్రీన్ టపాసులు మాత్రమే కాల్చాలంట. అంటే ఎక్కువగా వాయు కాలుష్యం వెదజల్లే టపాసుల్ని కాల్చడానికి వీలు లేదు అనేది. అయితే అలాగే ఈ దీపావళి సందర్భంగా ఈ టపాసులు అమ్మే షాపులు ఏవైతే ఉంటాయో వాళ్ళకు కూడా కొన్ని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలుదారుల మధ్య ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ ఉండాలి. అయితే ఇక్కడ పాయింట్ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దీపావళి టపాసులు అమ్మే దుకాణాల్లో శానిటైజర్లు వాడకూడదు. శానిటైజర్లు పూర్తిగా నిషేధం. అక్కడ ఉండి శానిటైజర్ కొడితే అక్కడ ప్రాబ్లం అవుతుంది. ఖచ్చితంగా అక్కడ శానిటైజర్లు అసలు లేకుండా జాగ్రత్త పడాలి. అలాగే గ్రీన్ టపాసులు మాత్రమే అమ్మాలి అనేది. అలాగే శానిటైజర్లు వాడే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దీపావళి మందులు కాల్చే సమయంలో శానిటైజర్స్ యూజ్ చేసి దీపావళి టపాసులు కాల్చడం వంటివి చేయకూడదు. దీన్ని కొన్ని కఠినమైన నిబంధనలతో ప్రభుత్వం ఆదేశాలు జారీ, దానికి సంబంధించిన అవగాహన కల్పిస్తూ కొన్ని ఫ్లెక్సీలు కొన్ని బోర్డులు కూడా దీపావళి టపాసులు మందులు షాపుల దగ్గర ఏర్పాటు చేయాలి అనేది. ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సరే కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్పి ఏపీ సర్కార్ చెప్తున్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.